96 ఛానల్లో వచ్చిన వార్తకు స్పందించిన ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యలక్ష్మి. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం జర్రెల పంచాయతీ కొండ్రుపల్లి నుండి గెల్లగొంది గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం రహదారి సౌకర్యం లేక ఆదివాసి గిరిజనులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రం నుండి వచ్చే పౌష్టికమైన ఆహారం 3 కిలోమీటర్ల దూరం కాలినడకని వెళ్లి తీసుకోలేకపోతున్నామని ఆవేదంతో 96 ఛానల్లో చెప్పిన వార్తకు అల్లూరు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ అధికారి సూర్యలక్ష్మి స్పందించారు. వెంటనే జీకే వీధి మండలం ఐసీడీఎస్ సీడీపీఓకు ఫోన్ కాల్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. గిల్లగొంది గ్రామంలో ఎంతమంది చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు ఉన్నారో వారందరికీ గిల్లగొంది గ్రామ పెద్దల ద్వారా పంపించి అక్కడ అంగన్వాడీ కార్యకర్త ద్వారా అందరికీ అందేటట్లు చేసి ఫోన్ పెట్టమని ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. గిల్లగొంది గ్రామము, మా గ్రామంలోని గిల్లగొంది నుంచి కొండపల్లి వరకు రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. అయితే ఎండాకాలం అయితే హస్తకోస్త బైకులతో తిరిగే అవకాశాలు ఉన్నాయి, అంబులెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ వర్షం పడినప్పటికీ బైకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మరి రోడ్ని తొందరగా చేయాలి. అలాగే ఈ గ్రామంలో ఇంచుమించు 30 కుటుంబాలు ఉన్నాము. అలాగే మా ఊరు పక్కన పెద్దరుగొంద ఒక గ్రామం ఉంది, బుడలగొంద ఒక గ్రామం ఉంది. అయితే ఇలా 3 గ్రామాలకి సంబంధించి రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. దయచేసి ప్రభుత్వాన్ని పట్టించుకోవాల్సిందిగా మరీ కోరుతా ఉన్నాం. గ్రామంలో మరి బాలింతలు, గర్భిణీలు ఉన్నారు కనుక అంగన్వాడీ సెంటర్ కూడా వెంటనే మరి అమలు చేస్తారని కోరుతా ఉన్నాము. స్కూల్ కూడా వెంటనే మరి గ్రాంట్ చేయాలని కోరుతా ఉన్నాం. కొంతమంది గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లేక మరి చిన్నపిల్లలు, బాలింతలు, వీళ్ళకి అందరి గుడ్డు పాలు తీసుకోవడానికి జర్ల పంచాయతీకే వెళ్ళి తీసుకోవాల్సి వస్తూ ఉంది. అయితే మరి గర్భిణీలు అయితే పిల్లలకి ఎత్తుకొని వెళ్ళలేక, పిల్లలకి పట్టుకొని వెళ్ళలేక ఒక నెలకి వెళ్తే ఒక నెలకి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి. అయితే పిల్లలకి పోషక ఆహారం అందలేక పిల్లలు చాలా ఆరోగ్యానికి గురవుతూ ఉన్నారు. దయచేసి మరి ఊర్లో అంగన్వాడీ సెంటర్ని మరి చూపిస్తారని కోరుతా ఉన్నాం. చూస్తున్నారంటే మేము మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అవును, మీరు ఏం చేశారు అది ఎలా అందుతుంది? ఏం అలా కాదమ్మా, రోడ్డు సౌకర్యమే లేదు దానికి. ఏ ఊరు? అవును, అది ఎంత డిస్టెన్స్ ఆ మెయిన్స్ అని? పిల్లలు తల్లు నూరు ఎవరు? బిల్లగొంది. అక్కడి నుంచి ఓకే. అయితే మీరు బెనిఫిషరీస్ కిందకు వచ్చి ఆగే వరకు మీరు వెయిట్ చేయకూడదు. నేనేం చెప్పాం మీ అందరికీ, వీసీలో కూడా చెప్పాం, పైన ఎవరైనా వాళ్ళు రాలేని తల్లులు సమక్షంలో ఉన్నప్పుడు ఆ ఊర్లో ఎంతమంది పిల్లలు తల్లులు ఉన్నారో సేకరించి, ఆ ఊర్లో లీడర్స్ ఉంటారు కదా ఈ జెంట్స్, వాళ్ళ హస్బెండ్లే 4-5ని కూడదీసి ఆ లిస్ట్ ఇచ్చి అంగన్వాడీ కార్యకర్త లిస్టుతో ఈ మెటీరియల్ పంపించాలి. వాళ్ళ హస్బెండ్కి ఇవ్వాలి. హస్బెండ్లు అందరూ రాలేనప్పుడు లీడర్ ఎవరో ఒకరు పూనుకొని 5 అక్కడ చూసి ఇచ్చేసారు. ఆ మొత్తం మెటీరియల్ వెళ్ళటం చూడాలి. మీరు ఒకసారి మానిటరింగ్ చేయండి, చేసి నాకు ఫోటో పెట్టండి. ఏమ్మా?